ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి నేను ఈరోజు చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను ఆత్మీయంగా. ఒకనాడు నన్ను గురించి నేను ఆలోచించుకుంటే, నా గురించి తెలిసిన వాళ్ళు ఒకవేళ నన్ను 2019 ముందు ఇప్పుడు చూస్తే గనక నాలో ఆత్మీయ ఎదుగుదల అనేది ఈరోజు చాలా గొప్పగా జరుగుతుంది అని నేను దేవుని కృపను బట్టి చెప్పగలను. ఈ ఆలోచన నాకు అసలు ఎందుకు వచ్చిందో నాకు గుర్తుకు లేదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఎందుకనంటే నేను ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ని పూర్తిగా చదువుకుందాం అని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఏనాడు కూడా నేను బైబిల్ని పూర్తిగా చదవలేకపోయాను. ఈ యొక్క ఆలోచనను బట్టి ఇంతవరకు 215 ఎపిసోడ్స్ వరకు అయిపోయాయి. అందులో దాదాపుగా 200 ఎపిసోడ్స్ వరకు నేనే చేశాను. ఈ యొక్క అనుదిన ప్రార్థన మరియు అనుదిన పాటలు పాడడం ద్వారా, లేదంటే అనుదినంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం వలన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన, ఎక్కువ సమయము దేవునితో స్పెండ్ చేయడం వలన అనుకుంటాను ఖచ్చితంగా ఈరోజు నేను నా యొక్క బలహీనతలను నేను జయించగలుగుతున్నాను అని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను యేసుక్రీస్తు యందు, దేవుని యందు ఆత్మీయతలో నేను అతిశయపడుచున్నాను. ఈ విషయంలో వేరే విషయంలో క్రైస్తవులుగా మనం అతిశయపడడానికి లేదండి. ఎందుకో నా మనసు ఉప్పొంగిపోతుంది, దేవుడికి చాలా దగ్గరగా అయినట్టుగా నాకు అనిపిస్తుంది, కానీ నేను నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని కోట్లలో ఉన్నాయి చెప్పాలంటే. అంత ఇంకా ఉంది బైబిల్లో. ఏం లేదు, నాకు అంతగా బైబిల్ ఏం రాదండి, నాకు తెలియదు అంతగా. మీరు వేరే నా స్నేహితులతో నన్ను పోల్చుకున్నా, లేకపోతే ఇతర సేవకులతో పోల్చుకున్నా, నేను నాకు బైబిల్ అంతగా తెలియదు. అయినప్పటికీ నేను పాస్టర్ కాకపోయినా పార్ట్ టైంగా నేను, అంటే నా యొక్క కుతూహలాన్ని బట్టి, నాకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధిస్తున్నాను, కానీ నేను ఒక పాస్టర్ని కాదు. అయితే ఈరోజు నేను బలహీనతలని, నా నేత్రాశ కావచ్చు, జీవబ్డంబం కావచ్చు, లేకపోతే శరీరాశ కావచ్చు, ప్రతి దానిని నేను అధిగమించడానికి, నా ఆలోచనలను, నా శోధనలను నేను ఎదుర్కోవడానికి, నా శోధనలను సహితము నేను వాటిని ఎదుర్కొని క్రీస్తు పక్షముగా నిలబడడానికి నిజంగా నాకు తోడుగా ఉన్నది దేవుడేనండి. ఈరోజు నా యొక్క కోపం కావచ్చు, లేకపోతే నాకున్నటువంటి చెడు స్వభావం కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఇంకా శరీర కార్యములకు సంబంధించి ఏదైనా కావచ్చు, ఈరోజు నిజంగా నేను చాలా దగ్గర అవుతున్నాను దేవుడికి. ఈరోజు ఒకవేళ నేను మరణించినా కూడా యేసుక్రీస్తు దగ్గరికి నేను చేరుకుంటాను అన్న ఆశ నాలో రూపొందుతుందండి. ఇంతవరకు నాకు ఎప్పుడు అలాంటిది లేదు. దేవుని పని చేస్తున్నామంటే చేస్తున్నాము, మీటింగ్లు పెట్టిస్తున్నాం అంటే మీటింగ్లు పెట్టిస్తున్నాము, ప్రార్థనకు వెళ్తున్నాం అంటే వెళ్తున్నాము, మరి తర్వాత బైబిల్ చదువుకుంటున్నామా అంటే అప్పుడప్పుడు బైబిల్ చదువుకునే వాళ్ళము, అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకునే వాళ్ళము, వాళ్ళతో వీళ్ళతో మన సహకారులుగా ఉండేవాళ్ళము. కానీ ఏనాడు కూడా ఖచ్చితంగా నా హృదయపూర్వకంగా నేను పరలోక రాజ్యానికి వెళతానేమో అన్న ఆలోచన నేను పూర్తిగా కన్ఫర్మ్గా చెప్పలేకపోయాను. అంటే ఎందుకనంటే మనకు అప్పుడు ఉన్న స్వభావం వేరే, అప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు వేరే. అంటే దేవుని పని చేసుకుంటూ ఆలోచనలు ఉన్న పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బట్ నిజంగా అంటే దేవునిలో ఎక్కువగా ఎదిగే కొలది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, నిజంగా దేవుని యొక్క రుచి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగము, దేవుని యొక్క కృపను కనుక మనం నిజంగా మనం ఎరిగినట్లయితే ఖచ్చితంగా మనకు ఇదిగో నిజంగా ఆ యొక్క భక్తి, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క
ఆత్మీయ స్థైర్యము మనలో పెరిగినప్పుడు ఇంద్రియ నిగ్రహమును కంట్రోల్ చేసుకునేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తూ మన నిలబెడుతున్నప్పుడు మన ఆలోచనలను మన అంతరంగపు పోరాటాలను అధిగమించి ఆ యొక్క యుద్ధాన్ని అంతరంగ యుద్ధాన్ని వాక్యముతో మనం జయించినప్పుడు జయించడానికి దేవుడు సహాయం చేస్తున్న రీతిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందండి. అవును, దేవుడికి నేను దగ్గరగా అవుతున్నాను. నిజంగా ఒకవేళ నేను ఈ బై ఎనీ ఛాన్స్ ఒకవేళ అంటే బై ఎనీథింగ్ ఒకవేళ నేను మరణించినా కూడా నేను దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలో చేరుకుంటాను అన్న ఆశ నాలో పెరుగుతుంది. అర్థమైందా మీకు? సో నేనేం కోరుకుంటున్నానంటే మీరందరూ కూడా నాకంటే ఎక్కువగా ఈరోజు నేను దాదాపుగా బైబిల్తో నేను స్పెండ్ చేసే టైము అంటే దేవుని యొక్క వాక్యముతో ఆత్మీయంగా నేను వినడానికి కావచ్చు, నేను చదవడానికి కావచ్చు, నేను ప్రార్థన చేయడానికి కావచ్చు. కుటుంబ ప్రార్థన కంపల్సరీ, కుటుంబ ప్రార్థనలో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కావచ్చు, మా కూతురితో నా భార్యతో పంచుకునే దేవుని టైం కావచ్చు, లేకపోతే నేను ఎడిటింగ్ చేసే టైంలో దేవుని గురించి రీసెర్చ్ చేసే టైంలో అది కావచ్చు, ఇంకా టాపిక్స్ నేను ప్రిపేర్ అయ్యే టైం కావచ్చు. మొత్తానికి ఒక క్యాలిక్యులేషన్ కనుక మనం చేసుకున్నట్లయితే ఆ క్యాలిక్యులేషన్ టైం అనేది దాదాపుగా ఒక 4 నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా ఒక రోజుకి ఉంటుంది అని నేను అవును ఉంటుంది. ఎందుకనంటే నా వర్క్ ఏంటంటే నేను జాబ్ చేసుకుంటాను, జాబ్తో పాటు నా ఫ్యామిలీ చూసుకుంటాను, తర్వాత నాకు ఇంకా వాక్యమే అండి. పాటలు వినడంలో కావచ్చు, ప్రార్థన చేయడంలో కావచ్చు, వాక్యం చదవడంలో కావచ్చు, వాక్యం చెప్పడంలో కావచ్చు, వాక్యం నేర్చుకోవడంలో కావచ్చు, వాక్యాన్ని డిస్కషన్ చేయడంలో కావచ్చు, పిల్లలతో భార్యతో పంచుకోవడం కావచ్చు, ఏదైనా స్క్రిప్ట్ అంటే ఒక టాపిక్ గురించి రాసుకోవడం కావచ్చు, చదువుకోవడం కావచ్చు, యూట్యూబ్లో మెసేజ్లు వినడం కావచ్చు, వాట్సాప్లో మెసేజ్లు వినడం కావచ్చు, ఫేస్బుక్లో వినడం, ఇదంతా కూడా ఒక టైం అనేది చాలా ఎక్కువగా మనం దేవుడితో స్పెండ్ చేయడం ద్వారా ఈ యొక్క లాక్డౌన్లో నిజంగా దేవుని యొక్క మాటలు ఈ యొక్క లాక్డౌన్ నాకైతే చాలా మేలు చేసింది. నేను పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నాను. లాక్డౌన్ ద్వారా నేను ఇంట్లో ఉండడం ద్వారా దేవుడు అనేకమైనటువంటి మార్గములను తెరిచాడు. నిజంగా నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఊహించలేను. నేను ఒక విషయం చెప్తానండి మీకు, ఒక విషయం చెప్తాను ఏంటంటే, క్షమించాలి, క్రైస్తవుడనంటే 100 మందిని మార్చడం కాదండి. మార్చాలి, వాక్యం ప్రకటించాలి, మంచిది, గొప్ప విషయం. దానికంటే ముందు అసలు మనల్ని మనము దేవునికి సమర్పించుకొని మనలో నిజంగా దేవుడు ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలండి. అంటే అంత దగ్గరగా దేవుడికి అవ్వాలి. ఏదో నా పాపాన్ని చేసుకుంటాను దేవుణ్ణి ప్రకటిస్తానంటే చాలా తప్పండి. అది నిజంగా మనం బురదలో ఉండి తెల్ల డ్రెస్ వేసుకుంటే ఏం లాభం చెప్పండి? బురదలో మనం బొరలాడుతున్నాము, నిజంగా నేను తెల్ల డ్రెస్ వేసుకున్నానని మనలో మనమే ఫీల్ అవుతాయి. ఆ తెల్ల డ్రెస్ మీద కూడా బురద ఉంది కదా. నాకు నీ మనస్సుకు అనిపించచ్చు నేను తెల్ల డ్రెస్ వేసుకున్నానండి అది తెల్లదండి అని, కానీ నువ్వు బురదలో ఉన్నావు. బురదలో ఉంటే అది ఆల్రెడీ బురద అయిపోయింది. ఆ విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మన పాపం మన శరీరంలో, మన హృదయంలో, మన ఆలోచనలో పాపం ఉంచుకొని ఎంతసేపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా, ఎంతసేపు నేను పోయి మీటింగ్లు పెడతా, నేను పోయి వాళ్ళకి చెప్తా, నేను పోయి వీళ్ళకి చెప్తా అంటే నీ హృదయమే మంచిగా లేదు. ఒకవేళ నీ యొక్క వాక్యమే వేరే వాళ్ళు బలపడచ్చు, కానీ నువ్వు పాపివని లేదంటే నువ్వు ద్రోహివని, దేవునికి నమ్మక ద్రోహివని, నువ్వు ఒక పాపాత్మునివని, నీ యొక్క క్రియలు ఈరోజు కాకపోయినా తర్వాత బయటపడ్డప్పుడు నీ ద్వారా నష్టపోయే వాళ్ళు ఎక్కువ, ఇంకా బలహీనపడిపోయే వాళ్ళు ఎక్కువ. మనం అనుకోవచ్చు ఈరోజు నేను పాపిని కాదని వాళ్ళకి తెలుసు, నేను అవునని వాళ్ళకి ఏమైనా తెలుసా వినేవాళ్ళకి అని మీరు అనుకోవచ్చు. మీరు దాచొచ్చు రహస్యాలని, మీరు దాచొచ్చు. ఎన్ని రోజులు దాచిపెడతారు రహస్యాలని? ఎన్ని సంవత్సరాలు దాచిపెడతారు? రహస్యమైనది ఎప్పుడైనా కూడా బయలుపడకపోదు అని దేవుడే చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇదిగో, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండవద్దు. మనం ఈరోజు మన బలహీనతలను జయించాలి, మన ఆలోచనలు మన తప్పుడు ఆలోచనలు జయించాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడు మనకు సహాయం చేయాలి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. నిజంగా దేవుడు మన తరపున ఉండి మన యొక్క శోధనలను అధిగమించేలా చేయాలి అని అంటే
దేవునితో వాక్య పఠనము ప్రతిరోజు ఉండాలి, ప్రార్థన ప్రతిరోజు ఉండాలి, ప్రతి టైం కూడా దేవుని యొక్క పాట పాడడానికో దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికో ధ్యానం చేయడానికో మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలండి. ఇది మాత్రము 100% కరెక్ట్. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మనం బలహీనతలను ఎదుర్కోవచ్చు. మనం బయట తిరుగుతున్నప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, బయట రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, ఎక్కడికైనా స్కూల్కి కాలేజీకి ఆఫీస్కి పోయినప్పుడు, ఎవరినైనా స్త్రీలను చూసినప్పుడు నీ యొక్క నేత్రాశ, లేకపోతే ధనాన్ని చూసినప్పుడు నీ యొక్క నేత్రాశ, లేకపోతే కొంతమంది కార్లు బంగ్లాలు లేకపోతే ఇంకేదైనా భౌలిక లేకపోతే భౌతిక సంబంధించినటువంటి ఏదైనా విషయాలలో ఉన్నప్పుడు శరీరాశను, అలాగకపోతే ఇంకా ఎక్కువ స్టైల్గా ఉండాలి లేకపోతే ఇంకెక్కువ ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక జీవబ్డంబాన్ని, ప్రతి దానిని మరియు శరీర కార్యములను నియంత్రించేది దేవుని యొక్క ఆత్మ, దేవుడు తప్ప మరి ఇంకేది కాదు. మన వల్ల సాధ్యం కాదు. ఒక పాపపు కుటుంబంలో, ఒక పాపపు వాతావరణంలో, ఒక పాపపు సమాజంలో మనం ఉన్నాము కాబట్టి మనం అంత ఈజీగా పాపాన్ని జయించడం అంత ఈజీ కాదు. మన చుట్టూ ఉన్న భార్య మనకు కోఆపరేట్ చేయాలి, మన చుట్టూ ఉన్న పిల్లలు మనకు కోఆపరేట్ చేయాలి, మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు మనకు కోఆపరేట్ చేయాలి, మనతో ఎప్పుడు ఉన్నటువంటి ఆత్మీయులు మనకు సహాయం చేయాలి, తోడుగా ఉండాలి. అంతేలే కానీ మనతో పాటు పాపం చేసేవాళ్ళు, మనల్ని పాపంలోకి దింపేవాళ్ళు, మనకు మనతో పాటు పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళుగా ఎవరూ ఉండకూడదు. మరియు మనం ఎక్కువ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవుడితో టైం స్పెండ్ చేయాలి, దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని అర్థం చేసుకోవాలి. ఇదిగో చదువుతున్నాం ప్రతి మాట ఇది నా జీవితం కొరకు, నా బ్రతుకు కొరకు అని నీ హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే నిజంగా దేవునికి దగ్గరైనప్పుడు క్షమించాలి, అప్పుడు మనము నిజంగానే మన బలహీనతలను మనము ఎదుర్కోలేము. మీరు నిజంగా నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరికి మన బలహీన తప్పు చేయకుండా ఉండలేమా, పాపం చేయకుండా ఉండలేమా, మన బలహీనతలతో ఉండలేమా, ఉంటారులే అందరూ, ఉంటారులే అందరూ, పాపం చేస్తారులే అంటే నేనే ఎగ్జాంపుల్. నిజంగా నా యొక్క ఈరోజు ప్రతి ఆశను, ప్రతి నేత్ర, ప్రతి జీవపడము, ప్రతి ఒక్క శరీరాశ, ప్రతి ఒక్క బలహీనతలను నేను జయించగలుగుతూ ముందుకు సాగుతున్నానంటే కేవలము దేవుడితో నేను స్పెండ్ చేసే టైము, ఆత్మీయులతో నేను మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుని గురించే మాట్లాడతాను, ఇంకే దేని గురించి మాట్లాడాను. చాలా మార్పును ఈరోజు ఈ యొక్క లాక్డౌన్లో దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడు. దానికి మొదటిగా నేను కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రికలో 8:26 పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగా మనకు సహాయం చేస్తున్నాడో ఒక వచనం మనం చూసుకుందాము. ఇదిగో, అటువల ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతలను ఆయనే చూశాడు కాబట్టి తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం ఎక్కువ అన్యోన్యమైనటువంటి స్వభావాన్ని, సారీ సంబంధాన్ని కలిగి ఉంటామో, నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు మనస్సాక్షిని గద్దింపజేస్తుంది. ఇదిగో ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు, అలా చూడకూడదు అని నీకు హెచ్చరిక ఇవ్వడం ద్వారా నువ్వు వెంటనే కంట్రోల్ చేసుకుంటావు. ఎస్, ఏంటి నువ్వు అంతగా ఆశపడుతున్నావు, ఒకరిని మోసం చేయడానికి నువ్వు ఎందుకు ప్లాన్ వేస్తున్నావు, లేకపోతే ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు కలుగున్నావు, నీకు ఒక వార్నింగ్ సైన్ ఇచ్చినప్పుడు వెంటనే దానికి నువ్వు లోపడతావు, అటువంటి పాపము నువ్వు చేయవు. నీకు ఆలోచనలు రావడం తప్పు కాదులే, కానీ వాటిని క్రియారూపంలో చేయడము, దాల్చడము తప్పు. సో ప్రతి ఒక్కరికి తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఎవరికైనా సరే తప్పుడు ఆలోచనలు రావడము కామన్, కానీ వాటిని మనం ప్రతిఫలం చేయడం లేదంటే వాటిని క్రియారూపంలో చేయడము తప్పైపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనని మనం అరికట్టాలి, ఆలోచనని మనము బంధించేయాలి లేదంటే తెగ్గోసేయాలి. కాబట్టి దేవుడు మనకు ఈ యొక్క విషయంలో చాలా హెల్ప్ చేశాడు. తిమోతికి అపొస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలను పంచుకుంటూ, ఇదిగో నా జీవితంలో కూడా ఒకప్పుడు నేను చాలా ద్వేషకుడను, చాలా దూషకుడను, నేను ఒక గొప్ప దేవుని యొక్క విరోధిని, అలాంటిది దేవుడు నాకు ఎంత సహాయం చేస్తున్నాడో 1 పత్రికలో 2 పత్రికలో పూర్వము నేను దూషకుడను, హింసకుడను, సహకారుడనైన నన్ను హానికరుడనైన నన్ను, అంటే ఇతను దూషణ చేసేవాడు, హాని చేసేవాడు, తర్వాత హింస పెట్టేవాడు, అటువంటి ఆయనను తన పరిచర్య నిమిత్త నమ్మకమైన వానిగా దేవుడు ఎంచి అతని బలపరిచిన యేసుక్రీస్తుకు మరి
తాను కృతజ్ఞతుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా నిజంగా నా జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి అనుకోండి, లేదంటే ఆయన నా జీవితంలో జరిగించినటువంటి ఆత్మీయ అభివృద్ధిని బట్టి, లేకపోతే నాకు ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి నేను నిజంగా అతనికి, నేను ఆయనకు దేవుడికి కృతజ్ఞత బద్ధుడనై ఉన్నాను. ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే, ఒకప్పుడు మన జీవితాలు కూడా మంచివి కావండి, మన బ్రతుకులు మంచివి కావద్దు, మన ఆలోచనలు మంచివి కావద్దు, మన క్రియలు మంచివి కావద్దు, మనకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎటువంటి అర్హత లేని మనము ఈరోజు దేవుని యొక్క గ్రంథమును, జీవవాక్యమును, జీవ జలమును, జీవ ధార అయినటువంటి యొక్క వాక్యమును మన చేతుల్లో పట్టుకొని ఉన్నాము అని అంటే నిజంగా మన అదృష్టము. అదృష్టం అని చెప్పకూడదులే కానీ దేవుని యొక్క కృప నిజంగా మనకు భాగ్యవంతులం అని చెప్పుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో మనము భాగ్యవంతులం అని మనం చెప్పుకోవాలి. సో నేను కన్క్లూషన్ చేసేది ఏంటంటే, టేక్ హోమ్ మెసేజ్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఏంటి, అసలు ఈ మెసేజ్ మొత్తము ఏం మాట్లాడాలని అనుకుంటున్నానంటే, దేవుడు నిజంగా మన జీవితంలో మేలులను చేస్తున్నాడు. మన బలహీనతలను మనం అధిగమించడానికి దేవుడు తన కృపను చూపుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తన సహాయాన్ని మనకిస్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మొట్టమొదటి స్టెప్ మనమే తీసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునిలో అడుగుపెట్టి, దేవా ఇదిగో నేను తెలుసుకోవాలి, నీ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, నీ యొక్క పాట నేను పాడాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను మహిమపరచాలి అని ఎప్పుడైతే దేవునిలో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తామో, దేవునితో అనుదినం మనము దేవునితో మన సంబంధాన్ని పెంచుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అన్ని విధాలుగా తన కృపను, తన ప్రేమను మనకు ఉంచి, మనల్ని ఆయన నిలబెట్టి, మనల్ని బలపరిచి, మన బలహీనతలను కూడా ఎదుర్కొనేలా చేసి, మనల్ని బలవంతులుగా తన కృపతో నింపి నిలబడతాడని నేను మీకు ప్రేమతో చెబుతున్నాను. కాబట్టి దేవుడు అట్టు కృప మీ అందరికీ దయచేయాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.